చూడండి, నిజం చెప్పాలంటే ఈ తరం సినిమాలన్నీ మానేసాం. ఎందుకంటే ఓ రెండు ఫైట్లు, నాలుగు డ్యూయెట్లు, లేకపోతే ఫారిన్ తీసుకుపోయి అక్కడ భారీగా డబ్బు ఖర్చు పెట్టడము, ఇలాంటివన్నీ ఒక ట్రెండ్ అలవాటైపోయి నిర్మాత నష్టాల్లో మంచి కథ ఉండదు, పాడుండదు. ఒక కథనే 10 సినిమాలుగా తీసేటువంటి ఈ రోజుల్లో మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాం. నిజం చెప్పాలంటే ఒక లైలా మజ్ను, లేకపోతే ఒక సలీం అనార్కలి అని ఆ రోజుల్లో ఒక పేద గొప్ప అనేటువంటి ఇద్దరి మధ్య జరిగే ఈ లవ్ అనేది ఈరోజు కాదు, చరిత్ర మొదటి నుంచి మనకు చెప్తున్నటువంటి వాస్తవం ఇది. ఎప్పుడు పేదవాళ్ళు పెద్దవాళ్ళు ప్రేమించుకుంటే ఏం చెప్పిందో చరిత్ర, ఈరోజు ఈ గడి చరిత్ర కూడా అలాగే చెప్పింది. కానీ ఆ కాలానికి తీసుకుపోయినటువంటి ఆ డైరెక్షన్ ఉంది, అది ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ అనిపిస్తూ ఉంది. ఎక్కడ అసలు చిన్న బోర్ లేదు, ఎక్కడికక్కడే టెన్షన్, వాళ్ళ జీవితాలు ఏమవుతాయో ఏమవుతాయో అని ఒక భయము. ఆ తర్వాత కథ అసలు ఎలా నడిపిస్తారు అనేటువంటి ఆసక్తి, ఉత్కంఠ, ఇన్ని రకాలుగా డైరెక్షన్ చాలా గొప్పగా ఉంది. ఇక పిల్లల గురించి చెప్పాలంటే, మా పిల్ల మా ఎలక్షన్స్ అప్పుడు 96లో మాతో పాటు తిరుగుతూ, జీవిత అప్పుడు ప్రెగ్నెంట్తో ఉంది, అయినా సరే రాష్ట్రం అంతా ఆమె పర్యటించి బాబు కూడా మాతో పాటు రాజశేఖర్ ప్రచారం చేశారు. అప్పుడు పుట్టినటువంటి ఆ పిల్ల ఇంత అయ్యి ఈరోజు నాకైతే ఒక సావిత్రి కనపడింది. ఆమెలో మెచ్యూర్డ్ నటన అనమాట, ఎక్కడ అతిశయమైన నటన లేదు. ఎంత అవసరమో నిజమైన నటన అంటే అది, ఎంత అవసరమో అంతే ఉండాలి. ఆ బ్యాలెన్స్ అండ్ మెయింటైన్ చేయటం అనేది అది నటీనట్లు చాలా అవసరము. ఆ పిల్ల మొహంలో అంత మెచ్యూరిటీ, ఫీలింగ్స్ ఎంత చక్కగా చూపించిందంటే, వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు మంచి నటీనట్లు గనక అది ఆ పాపకు కూడా సంక్రమించింది. అలాగే బాబు కూడా, వాళ్ళ అన్నయ్య కూడా పెద్ద యాక్టర్ అనుకుంటాను కదా, అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ. నేను నిజంగా ఒక్క సినిమా కూడా చూడలేదు, కానీ అబ్బాయికి మంచి పేరుందని విన్నాను నేను. వాళ్ళ తమ్ముడే స్వయంగా ఈ సినిమాలో యాక్ట్ చేయటం, అతను కూడా ఎంత ప్రేమ కోసం తప్పించే హృదయము. అందువలన ఒక తరాలుగా, వేల సంవత్సరాలుగా ప్రేమ కథ ఇలాగే జరుగుతూ ఉంది. ఈ మధ్య కూడా పరువు హత్యలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ప్రేమకి కులం లేదు, అంతస్తు లేదు అని నిరూపించాలనుకునే ఒక పసి హృదయాలు ఆ ప్రేమ కోసం చివరికి ప్రాణం విడవటం అనేది చాలా అద్భుతంగా మలిచినటువంటి సినిమా. ఇది చూడాలి, ఇట్లాంటి సినిమాలు చూడండి. ఎందుకంటే అసభ్యత లేకుండా, ఊరికి ఆర్భాటం లేకుండా, లేకపోతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశ పర్యటనలో విదేశాల్లో డ్యాన్సులు వేస్తే సినిమా కాదు. ఒకే ఒక్క చోట ఒక గడి, ఒక పల్లెటూరు, అంతకు మించి వాతావరణం లేదు అక్కడ. అక్కడక్కడే కథను మలిచి అక్కడక్కడే మొత్తం కూడా ఆసక్తిగా ప్రేక్షకుల్ని చివరిదాకా చూపించదగినటువంటి చిత్రం ఇది. ఇట్లాంటివి ఈరోజు సినిమాలకు ఆదర్శం కావాలి. తప్పనిసరిగా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి మా పాపకి మంచి ఆశీస్సులు ఇస్తారని, అట్లాగే మా యువ నటుడు అబ్బాయికి కూడా మంచి ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే దర్శకుడు ప్రతిభ అతనికి కూడా చాలా మంచి మూవీస్ వస్తాయి, తప్పకుండా వస్తాయి ఈ మూవీ చూసిన తర్వాత. ఇక పాప తల్లిదండ్రులు రాజశేఖరు